హాయ్ అండి, ఈరోజు కంద కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి. కావలసినవి సరుకులు చూపిస్తున్నానండి. కంద ఉడకబెట్టుకున్నాం కందండి. ఉడకబెట్టుకుని పొట్ట తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నాం కంద ముక్కలు అండి. ఇవి ఒక అలాగే ఒక 4 గుడ్లు ఉడకబెట్టుకుని పొట్ట తీసి పక్కన పెట్టుకున్నానండి. ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఒక టమాటా కట్ చేసుకున్నవి, అలాగే ఒక కప్పు ఆనియన్స్, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్లు కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆలివ్ పేస్టు, కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/4 పచ్చిమిర్చి, అలాగే ఆయిల్. అంతేనండి, కావాల్సినవి ఎలా తయారు చేసుకోవాలో చెప్పిస్తానండి. మట్టికుండ తీసుకున్నానండి. మట్టి దాకా స్టవ్ వెలిగించుకుని పెట్టుకుని పండి పెట్టుకుని వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కాగినాక, లో ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే ముందుగా ఉడకబెట్టుకున్న 4 గుడ్లు ఇలా దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేగిన తర్వాత, గుడ్లు వేగిపోయిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకుని అలాగే పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోనే 1 రమ్మ కరివేపాకు, 1 కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, 1 సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవడమే, బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయను చూసుకోవాలండి. తర్వాత దీంట్లోనే 1 టమాటా అండి, మీడియం సైజ్ అండి, కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుని దీంట్లోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకోవాలి. ఇది కూడానే వేసుకుని ఈ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయాక దాకా వేయించుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న కంద ముక్కలండి దీంట్లో వేసుకోవాలి. దీంట్లోనే 1/4 టీ స్పూన్ పసుపు, కారం, తగినంత ఉప్పు, అలాగే పచ్చిమిర్చి, దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకోవాలి ఒకసారి. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి. 5 నిమిషాలు ఇలా మగ్గనిస్తే, 5 నిమిషాలు ఇలా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో ఒక 1 కప్ వాటర్ పోసుకోవాలి. 1 చిన్న కప్పు వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోనే చింతపండు పులుసు తీసి పెట్టుకున్నది 1 కప్పు వచ్చింది, వేసుకోవాలండి. ఇది కూడా దీంట్లో వేసుకున్న తర్వాత దీంట్లోనే ఏ పెట్టుకున్న గుడ్లు
వేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయండి. అలాగా ఒక 5 నిమిషాలు అయితే కూర రెడీ అండి. రెడీ అయిపోయినట్టేనండి కంద కోడిగుడ్ల పులుసు. ఇది కంద కోడిగుడ్ల పులుసు ఇలా పెట్టాను కదండి, ఇలా పచ్చిరొయ్యలు వేసైనా పెట్టుకోవచ్చు, ఉప్పు చేప వేసి పెట్టుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అండి, ఇలాగ పచ్చిరొయ్యలు వేస్తారు. అలాగే చింతకాయ కూడా పులుపు వేస్తారు, పచ్చి చింతకాయలు చితగొట్టేసి టేస్ట్ వేస్తారండి. పచ్చి చింతకాయలు కందలోని చాలా బాగుంటుంది. ఉప్పు చేప వేసి పులుసు పెడతారు, అది కూడా బాగుంటుంది. పచ్చిరొయ్యలు వేసి పెడతారు, అది కూడా బాగుంటుంది. ఇలా కూడా బాగుంటుంది కంద కోడిగుడ్లు పులుసు. అంతేనండి, రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. హాయ్ అండి, ఈరోజు కంద కోడిగుడ్లు పులుసు పెట్టానండి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక చూడాలనుకుంటే పెద్ద వీడియోలో పెడతామండి, చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మరియు ఉంటానండి.